రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకిద్దాం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా అతడు వెలుడు వెలుడి అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదను అని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానునకు వచ్చి మ్రానులు నరుగుచుండిరి. ఒకడు దూలము నరుకుచు ఉన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి పోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది అరువునకు తెచ్చినదని మొర్రపెట్టను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడెను అని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. హల్లెలూయా. కళ్ళు మూసుకున్న ఒక చిన్న ప్రార్థన, వెరీ షార్ట్. పరిశుద్ధుడైన మా దేవ, మీ యొక్క వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేయబోతుండగా మంచి జ్ఞానాన్ని మాకు దయచేయండి. నన్ను మీ సిలువ మాటను మరుగుపరచండి. వచ్చిన ప్రతి బిడ్డతో తేటగా స్పష్టంగా మాట్లాడమని ప్రాముఖ్యంగానైనా వినగలిగిన చెవులు గ్రహింపగలిగినటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసునామను అడిగి వేడుకొంచిన తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవబడినటువంటి యొక్క మాట ప్రభు అయినటువంటి దేవుడు గడిచినటువంటి శుక్రవారాన మీ మధ్య ఒక క్విజ్ పోటీని జరుపుతున్నప్పుడు ఒక క్విజ్ ఆ యొక్క కార్యక్రమంలో ఒక ఫోటోను చూపించి ఆ యొక్క ఫోటో దేనికి సంబంధించిందని అన్నప్పుడు మీలో చాలామంది మంచిగా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో దేవుడు నాతోటి స్పష్టంగా మాట్లాడినట్టుగా నేను వింటూ ఉన్నాను. అయితే గడిచినటువంటి దినాన యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఏంటా పిక్చర్ ఏంటంటే, నీళ్ళల్లో తేలుతున్నటువంటి ఒక గొడ్డల యొక్క తల. అయితే ఆ విషయాన్ని నిన్న ధ్యానం చేసినప్పుడు ప్రభు అనేటువంటి దేవుడు మంచి ఆలోచన నాకు కలగచేసినందుకు దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు తెలియనటువంటి వారు ఇప్పటి వరకు ఎవరు లేరేమో అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు నా ప్రభు మనతో ఏ మాట మాట్లాడబోచున్నాడో జ్ఞానం కలిగి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు చదవబడినటువంటి మాటను క్లుప్తంగా 4 రకాలుగా నేను విభాగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనందరికీ తెలిసినటువంటి రీతిలో ఇదిగో చూడండి, ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉంటూ ఉన్నారు. వారు అంటున్నారు, అయ్యా మాకు ఉన్నటువంటి స్థలము చాలా ఇరుకుగా ఉంది, మేము ఇంకొక మీ వీలైతే మేము ఒక ఇంకొక మంచి కుటీరము కట్టుకోవాలని అనుకుంటా ఉన్నామనంటే, ఎలీషా సరే మీరు వెళ్ళండి, వెళ్ళి మీకు కావాల్సినటువంటి మ్రానులు యోర్దాన్ నది దగ్గర నుంచి తెచ్చుకోండి అనేటువంటి ఒక మాట ఎలీషా చెప్పడము, ఎలీషాను వారు బ్రతిమలాడటం, ఒకడు అయ్యా నువ్వు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు ఎలీషా కూడా వారితో పాటు వెళ్ళటము, ఆ క్రమంలో ఒకడు ఇదిగో చూడండి ఆ యొక్క చెట్టు నరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గొడ్డలి యొక్క ఊడి పైన ఉన్నటువంటి ఇనుము ఉన్నటువంటి ఆ యొక్క గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోవటము, ఆ పడిపోయిన వెంటనే వాడు ఎవడైతే ఆ యొక్క గొడ్డలు ఉపయోగిస్తున్నాడో అతను నేరుగా ఎలీషా వద్దకు వచ్చి, అయ్యా ఇది నేను అరువు తీసుకొచ్చినటువంటి ఒక గొడ్డలి, అది నీళ్ళలో పడిపోయింది అని అన్నప్పుడు ఆ దైవజనుడైనటువంటి ఎలీషా అది ఎక్కడ పడిందని అడగటము, ఆ పడిపోయినటువంటి కోల్పోయినటువంటి వ్యక్తి అది పడి ఉన్నటువంటి స్థలంలో ఆ వ్యక్తికి చూపించడము, వెంటనే ఎలీషా ప్రక్కన ఉన్నటువంటి ఇదిగో చూడండి ఆ యొక్క చెట్టు కొమ్మను నరగటము, ఆ కొమ్మను తీసి నీళ్ళలో వేయటం జరగటము, వెంటనే నీళ్ళలో మునిగి ఉన్నటువంటి ఆ యొక్క గొడ్డలి పైకి తేలటము, ఆ వ్యక్తి దాన్ని పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కథ చదవడానికి జరిగినటువంటి చారిత్రకమైనటువంటి ఘట్టము అయినప్పటికీ కూడా చాలా మందికి ఇది నమ్మసక్యంగా ఉండేటువంటి విషయం కాదు. ఆ విషయాలు ఏంటో మనం ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆలకించి మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇంకా అందరూ కూడా నిద్ర పడకల మీద కూర్చొని ఉన్నారా? ఆదివారం కదా, కొద్దిగా ఆలస్యంగా లెగుద్దామని అనుకుంటున్నారేమో. జాగ్రత్త సుమ, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. జ్ఞానం కలిగి ఈ రోజున కొద్దిపాటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు
మనం పూజిస్తున్నటువంటి దేవుడు, మనం నిత్యము కొలవబడుతున్నటువంటి దేవుడు ఇరుకునకు దేవుడు కానే కాదు. మనం నిత్యము దేవాదిదేవుని ఆరాధిస్తున్నామంటే, నిత్యము దేవాదిదేవుని పూజిస్తున్నామంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇరుకునకు దేవుడు కానే కాదు. ప్రవక్త అయినటువంటి ఏలీషా తన ముందున్నటువంటి కర్తవ్యం ఏంటో తెలుసా? ఏలియా ఇవ్వబడినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏలీషా కూడా నడిపిస్తూ ఉండేటువంటి వాడు. ఏలియా ఎలాగైతే ప్రవక్తలను చూసుకునేటువంటి వాడో, ఏలీషా కూడా అనేక మంది ప్రవక్తలను, ఇదిగో చూడండి తనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆలోచన చొప్పున అనేక మంది ప్రవక్తలకు శిష్యులను తను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తలైనటువంటి శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఒక చిన్న కుటీరంలో కూడి ఒక క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు, ఇదిగో చూడండి అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు వచ్చి అంటున్నారు, అయ్యా మేమున్నటువంటి స్థలం మాకు చాలా ఇరుకుగా ఉంది, అయితే మేము కట్టుకోవడానికి ఇంకొక కుటీరం కావాలి, మేము ఉండడానికి ఇంకొక స్థలం కావాలి అని వారు అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా, ఎంత గొప్ప మాట చూడండి. దేవాది దేవుడు, ఇదిగో చూడండి, ఆర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. మన దేవుడు ఇదిగో చూడండి విశాలత కలిగినటువంటి దేవుడు. ఏలీషా చేస్తున్నటువంటి ఆ యొక్క కుటీరంలో మొదటగా ఒకరో ఇద్దరో ముగ్గురో శిష్యులు ఉండి ఉండొచ్చేమో, కానీ రాను రాను ఏమైపోతా ఉందో తెలుసా? ఆ యొక్క శిష్యుల యొక్క గుంపు మల్టిప్లికేషన్ అయిపోతా ఉంది. హల్లెలూయా, ఆ యొక్క శిష్యుల యొక్క గుంపు ఎదగబడతా ఉంది. లోపలికి వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి వారి యొక్క గుంపు అధికమవుతా ఉన్నటువంటి విషయం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇదిగో చూడండి, పెద్ద కుటీరంలో ఇద్దరు ముగ్గురు ఉంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి కుటీరము నిండిపోయి ఒకరి మీద ఒకరు కూర్చుండిపోతా ఉంటే, ఇదిగో అక్కడ ఉన్నటువంటి వారు అంటా ఉన్నారు, అయ్యా ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నదన్న విషయాన్ని వారు బోధిస్తున్నప్పుడు ఎంత గొప్ప ఆశ్చర్యంగా కలుగుతా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నిజమే, ఏ సందర్భంలోనైతే ఎక్కడైతే దేవుడు ఇన్వాల్వ్ అయి ఉంటాడో అక్కడ దేవుడు ఎక్స్పాన్షన్ చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, ఏలీషా చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి ఏలీషా యొక్క పరిచర్యను దేవుడు విస్తారంగా హెచ్చిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఇదిగో ఈ ఉదయవేళ క్రమంలో ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రభుపీఠ మరణ చేస్తూ ఉన్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. హల్లెలూయా, ఇంగ్లీష్ లో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ద ప్లేస్ దట్ వీఆర్ లివింగ్ ఈజ్ వెరీ నేరో అని చెప్పి చెప్తా ఉన్నాడు. ద ప్లేస్ దట్ వీఆర్ లివింగ్ ఈజ్ వెరీ స్ట్రైట్ అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇదిగో ఈ రోజున ఒక విషయం జ్ఞాపకం చేసుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యాన్ని విన్నటువంటి నీవు ఈ రోజున ఒక విషయం ఆలోచిస్తూ, నువ్వు అంటున్నావేమో నేను ఉన్నటువంటి స్థితి చాలా ఇరుకైనటువంటి పరిస్థితి, అయ్యో నేను ఉన్నటువంటి స్థితి చాలా ఇరుకుగా ఉన్నటువంటి పరిస్థితి, నా జీవితం చాలా ఇరుకుగా ఉన్నటువంటి స్థితి అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, ఏలీషా యొక్క జీవితంలో, ఏలీషా చేసినటువంటి పరిచర్యలో దేవాది దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి తన పరిచర్యను ఎక్స్పాండ్ చేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా, ఆర్ గాడ్ ఇస్ నాట్ గాడ్ ఆఫ్ ఎడిషన్, ఆర్ గాడ్ ఇస్ నాట్ గాడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్, బట్ ఆర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, ఎక్కడైతే దేవుడు నిలిచి ఉంటాడో, ఏ స్థలంలో ఏ సందర్భంలో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉంటాడో అక్కడ దిగో దేవాది దేవుడు ఇరుకుగా ఉన్నటువంటి స్థలాలను కూడా ఎక్స్పాండ్ చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, ఒకవేళ నీ బిజినెస్ లో కనుక దేవుడు ఇన్వాల్వ్ అయినట్లయితే లెట్ గాడ్ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. హల్లెలూయా, ఒకవేళ నీ పరిచర్యలో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే లెట్ గాడ్ ఎక్స్పాండ్ యువర్ మినిస్ట్రీస్. హల్లెలూయా, ఒకవేళ నీ గృహంలో కనుక దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని కూడా విస్తారముగా ఏర్పాటు చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఏలీషా యొక్క గృహములో, ఏలీషా యొక్క కుటీరములో, ఏలీషా చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి వారు ఉన్నటువంటి స్థలం ఏమవుతున్నదంట? ఇరుకుగా ఉండబడతా ఉంది. హల్లెలూయా, ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్స్. హల్లెలూయా, దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. ఏలీషా చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుడు నిలిచినాడు. కాబట్టి వారి ఉన్నటువంటి స్థలం వారికి కొరచైపోయిందంట. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆది కాలములో ఆదాము హవ్వలను దేవుడు ఏర్పాటు చేసుకుని మొదటిగా వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. హల్లెలూయా, ఎస్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ అస్ టు బి మల్టిప్లైడ్. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం విస్తారంగా ఎదగబడాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా అనుకుంటున్నారేమో నా యొక్క జీవితము చాలా ఇరుకైనటువంటి పరిస్థితుల్లో ఉంది, నా ప్రభుత్వ నా యొక్క జీవితము చాలా ఇరుకైనటువంటి స్థితిలో ఉంది, నా యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా కనబడతా ఉంది, డాక్టర్స్ అయితే చెప్పారు నాలో ప్రతి అవయవం కూడా చాలా ఇరుకుగా ఉన్నదని ఆలోచన చేస్తున్నావేమో, ఎవరైతే రోజున వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో, నజడని యేసు క్రీస్తు వారి నామములో నా దేవుడు ఇరుకులోనే విశాలత కలగజేయగలిగినటువంటి శక్తిమంతుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
దేవుడు ఎలీషా యొక్క కుటీరాన్ని ఎలాగ బ్లెస్ చేశాడో చూడండి. అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా వారు చెబుతున్నారు, అయ్యా ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది. ఏ ఎలీషాకు తెలీదా ఆ స్థలం ఇరుకుగా ఉందని? 20 మందో 30 మందో పట్టాల్సినటువంటి ఆ యొక్క స్థలంలో 100 మంది కూర్చుంటా ఉన్నప్పుడు ఎలీషాకు తెలీదా ఈ స్థలం సరిపోదని? కానీ దేవుడు చూడండి, అన్లెస్ యూ స్పీక్, ఎవరైతే ఇరుకునందు ఉన్నారో వారు మాట్లాడేంత వరకు కూడా దేవుడు ఒక మాటకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమైనా తెలుసా, అడుగుడి మీకు ఇవ్వబడను. అన్లెస్ యు ఆస్, నువ్వు అడగకపోతే దేవుడు నీకు ఇవ్వలేకపోవచ్చేమో. ఈరోజు నువ్వు ఇరుకులోనే ఉన్నావు, ఇబ్బందుల్లోనే ఉన్నావు, కానీ ఏ రోజైనా నోరు తెరిచి ప్రభువా నేను ఇరుకులో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ మాటను పెడచెవన పెట్టినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనారోగ్యంతో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావు, ప్రభువా నేను ఆర్థిక ఇబ్బందులతోనూ అనారోగ్యంతో ఉన్నాను ప్రభువా, నేను ఆలోచించి దేవుని సముఖంలో ఎప్పుడు చివరిసారిగా ప్రార్థన చేసావో జ్ఞాపకం చేసుకుంటున్నావా? హల్లెలూయా. బట్ ఇన్ కేస్ ఒకవేళ నీ జీవితంలో దేవుడు కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు. నీ పరిస్థితులు ఎక్కడైతే కొరచగా ఉన్నాయో, నీ జీవితము నేరో అయిపోతా ఉందో, నీ యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా కనబడుతూ ఉందో, మై గాడ్ కెన్ ఎక్స్పాండ్ యువర్ వేస్. నీ యొక్క ప్రతి మార్గాన్ని కూడా నా దేవుడు విస్తారంగా అదిగో చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము, లోతు ఒకసారి చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూద్దాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తము, తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికును మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటనే చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి జీవి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయినట్టు. హల్లెలూయా. అబ్రహాము శారాని మాత్రమే దేవుడు ముందుకు వెళ్ళమంటే అబ్రహాము గారు ఏం చేశారో తెలుసా, తనతో పాటు లోతును కూడా తీసుకురావడం జరిగింది. లోతును తీసుకురావడం మాత్రమే కాదు, కానీ అబ్రహాము గారు చూడండి వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడంట అప్పటికే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే బేతేలు అనేటువంటి స్థలం దగ్గరికి వచ్చాడో, అబ్రహాము చేసినటువంటి మొట్టమొదటి క్రియ అంటే తెలుసా, దేవునికి బలిపీఠం కట్టించక్కడ దేవునికి ప్రార్థన చేసినట్టు దానికి వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని యొక్క బలిపీఠం నిలబడుతుందో, ఎక్కడైతే దేవుని యొక్క ప్రార్థన ఉండబడుతుందో, ఏ గృహాలలోనైతే ఏ స్థలాలలోనైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఇన్వాల్వ్ అయి ఉంటుందో, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, అబ్రహాము లోతుకున్నటువంటి ధనము విస్తారమైపోయి వారిరువురు కలిసి ఉండలేనట్లుగా వారి యొక్క జీవితం ముడిపడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. వై? బికాస్ గాడ్ వాజ్ లివింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెమ్. ఎందుకో తెలుసా, దేవాది దేవుడు వారు వేసిన గుడారుల మధ్య దేవుడు నిలిచి ఉన్నాడు కాబట్టి, బలిపీఠం ఆ బేతలైనటువంటి స్థలంలో ఉన్నది కాబట్టి, ఏ స్థలంలో అయితే ప్రార్థన ఉంటుందో అబ్రహాము మాత్రమే విస్తారంగా ఫలించలేదు, కానీ అబ్రహాముతో పాటుగా వెళ్ళినటువంటి లోతు కూడా బహు విస్తారంగా ఫలించలేడంట. ఎంత విస్తారంగా ఫలింపచేశాడో తెలుసా, వారు కలిసి ఉండలేనట్లుగా వారి యొక్క ధనధాన్యాలు విస్తారంగా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎస్, ఐ వన్స్ అగైన్ టెల్ యూ దట్ గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎడిషన్ బట్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఎక్స్పెన్షన్. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇరుకునకు మాత్రమే దేవుడు కాదు, విస్తారమైనటువంటి స్థలములు నీకు దయచేయడం కానీ సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఈ రోజున ఎంతమంది ఉన్నారు, అబ్రహాము బహుధనవంతుడు అయినప్పటికీ కూడా దేవుని వైపు తిరిగి ఎందుకు ప్రార్థన చేశాడు? అబ్రహాము వద్ద బహు విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నాయి, కానీ ఎందుకు అబ్రహాము దేవునికి ఇదిగో చూడండి బలిపీఠాన్ని కట్టాడు? అబ్రహాము ఇది నా డ్యూటీ అనుకోలేదు, ఇది నా యొక్క కార్యము నా యొక్క పని అనుకోలేదు, ఇది నా కర్తవ్యం అనుకొని ముందుకు వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనలో చాలామంది ప్రార్థనను డ్యూటీగా చేస్తాం,
పొద్దున లేవగానే ప్రార్థించాలి కాబట్టి ప్రార్థన చేస్తాం, సాయంత్రం పడుకునే ముందు ప్రార్థించాలి కాబట్టి ప్రార్థన చేస్తాం. ప్రేయర్ ఈజ్ నో మోర్ ఏ డ్యూటీ అట్ ఆల్. అది నువ్వేదో డ్యూటీగా చేసేటువంటిది కానే కాదు. ప్రేయర్ అనేటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి కర్తవ్యం, అది తూచా తప్పగా పాటించాల్సినటువంటి కర్తవ్యం అది. ఒకవేళ యేసు ప్రభు వారు చేయకుండా ప్రార్థన నీవు మాత్రమే చేయమని దేవుడు చెప్పినట్లయితే ఆ ప్రార్థనకు పెద్ద ప్రయోజనం లేదు. నా యేసయ్య ప్రతినిత్యము కూడా ఉదయాన్నే దేవునికి సన్నిధిలో గడిపేటువంటి వాడంట, మధ్యాహ్నము దేవునికి సన్నిధిలో గడిపినట్లుగాను తనకు అవకాశం ఉన్నప్పుడల్లా దేవునితో నిత్యము మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ రోజున ఏ ఇరుకు స్థలములో కూడి నువ్వు మొరపెడుచున్నావో, ఏ నేరో ఏరియాస్ లో కూర్చున్న ప్రభు నా జీవితము ఇరుకైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదని బాధపడుతున్నావో, ఏ శరీర భాగాలు అయితే నీ యొక్క రానున్నటువంటి జీవితానికి ఆమోదయోగ్యంగా లేకుండా ఇరుకుగా నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శరీర భాగము ఇరుకైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ ఉదయవేళ క్రమంలో ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ దట్ ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. హల్లెలూయా. మన దేవుడు ఇరుకునకు దేవుడు కాదు కానీ విశాలతకు దేవుడుగా నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ యు బిలీవ్ ఇట్ యు విల్ రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున ఎందరైతే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తారో, ఎస్, అన్లెస్ యు స్పీక్, అన్లెస్ యు బౌ డౌన్, అన్లెస్ యు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, యు మే నాట్ సీ యువర్ ఎక్స్పెన్షన్ ఇన్ ద కమింగ్ డేస్ బికాస్ యు హావ్ నెవర్ క్రైడ్ టు ద లార్డ్, బికాస్ యు నెవర్ ప్రేడ్ టు ద లార్డ్, because you have never explained your situation with the Lord. Unless you speak to the Lord, you come and sit in the presence of the Lord and say that Lord, I am living in the narrow places, Lord. Lord, I am sitting in the straight areas, Lord. There are many places in my body that are very narrow, Lord. Please heal me, O Lord. Please touch me, O Lord. You are a God of an expansion. Somebody say expansion. Hallelujah. Yes, a God is a God of expansion. ee roju nendaraithe devunika sannidhilo koodi, yes, hallelujah, oh Jesus, hallelujah, yes, our God is a God of expansion, my dear friends. Naa devudu vishalathaku devuduga kanapaduchunnadu. Yes, ee aarthika ibbandithanu baadapaduchunnadu, ee irukainatundi kutumballanu baadapaduchunnadu, ee irukainatundi samasyalu ninnu chuttumudutunnayi. ఈ రోజున ఏలియా, ఇదిగో ఏలీషా ప్రక్కన ఉన్నటువంటి శిష్యులు ఏలీషాను బ్రతిమలాడుతున్నారు, అయ్యో మేము ఉన్నటువంటి స్థలం ఇరుకైనటువంటి స్థలం. ఎస్, ద ప్లేస్ దట్ వీఆర్ లివింగ్ ఈజ్ అ నారో ప్లేస్, ద ప్లేస్ దట్ వీఆర్ లివింగ్ ఈజ్ అ వెరీ స్ట్రైట్ ప్లేస్. వీ నీడ్ అన్ ఎక్స్పెన్షన్, వీ నీడ్ అ డెవలప్మెంట్, వీ నీడ్ అ గ్రోత్ ఇన్ అవర్ సిచ్యుయేషన్స్, వీ నీడ్ అన్ ఎక్స్పెన్షన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్, we need expansion in our financial situations, we need expansion in our businesses, we need expansion in our daily communities. Hallelujah. Yes, wherever God involves in your life, God expands your life. Nee business lo ganaka devudu involve ayinatlayite kachithanga devudu expand chestadu. Yes, Abraham vesukonatundi mandirapu aayaku gudaramulo devudu nilichi unnadu kabatte అబ్రహము లోతు ఇరువురు కలిసి ఉండలేనట్లుగా వారి యొక్క సంపద విస్తారముగా దేవుడు చేసినట్టు దానికి వాక్యం సెలవిస్తుంది. వాట్ ఆర్ దోస్ నారో సిచ్యువేషన్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ? వాట్ ఆర్ దోస్ స్ట్రైట్ థింగ్స్ దట్ యు మే ఆర్ ఎన్కౌంటరింగ్ ఇన్ యువర్ లైఫ్, మై లార్డ్? బట్ టుడే ఐ యామ్ ప్రొఫెసైయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ దట్ ఆర్ గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ ఎక్స్పెన్షన్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పెండ్ యువర్ వేస్. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్, you will definitely receive a miracle from the Lord. Hallelujah. ee roju entha mandi siddhanga unnaru chudandi, noru terchi deva naa stalam irukuga undannu cheppagalignatlayite devudu niku oka avakashanni ivvabotha unnadu. Hallelujah. rendavadiga chuddam 6th adhyayamu 5th vachanam. varilo okadu dholamu narugutha unnadu, గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది అరువుకు తెచ్చినదని మొర్ర పెట్టాను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడెను అని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క శిష్యులలో ఒకడు, అనేక మంది శిష్యులు వెళ్ళారు చెట్లు కొట్టడానికి, అందరి శిష్యుల్లోకెల్లా ఒకడు, వాడు గొడ్డలితోటి ఆ యొక్క చెట్టును నరుగుతూ ఉంటే
ఆ గొడ్డలి పైన ఉన్నటువంటి పిడి కాస్త లోపల పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? చెట్టు కొమ్మ మీద నుంచి కిందకు ప్రక్కన ఉన్నటువంటి ఒక నదిలో పడిపోయింది. యోర్ధాను నదిలో పడిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ రెండు బాధలు కనబడతా ఉన్నాయి. ఒకటి, గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. రెండవది, అది వాడిది కాదు. మొదటిదేమో గొడ్డలి నీళ్ళలో పడిపోయింది, పడిపోయినటువంటి ఆ యొక్క గొడ్డలి, ఆ యొక్క యాక్స్ నాది కాదు, ఎవదో అప్పు తెచ్చుకున్నా, అరువు తెచ్చుకున్నా, ఐ హావ్ బారోడ్ అని రాస్తుంది. హల్లెలూయా. ఓ ప్రక్కన నీళ్ళలో పడిపోయింది కదా, నాదైతే పర్లేదులే, పోతే పోయింది, ఇప్పటివరకు గొడ్డలతో నరికాను కదా, నరికింది జాలే అని అనుకొని పక్కకు వచ్చేయచ్చు. కానీ మనవాడు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి తెలుసా? అరువు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. నేను నిజంగా హానెస్ట్గా చెబుతున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం, వాక్యాన్ని వింటున్నటువంటి మన కుటుంబాల్లో దాదాపుగా ప్రతి కుటుంబం కూడా అప్పు తెచ్చుకొని కుటుంబాల్లో వస్తువులు కొనుక్కుంటున్నాం, అప్పులు చేసుకొని ఇళ్ళు కట్టుకుంటున్నాం, అప్పులు చేసుకొని రోజు రోజు కూడా గడుపుకుంటున్నాం. వివాహం చేసుకోవాలంటే అప్పు, బిడ్డలను స్కూల్లో జాయిన్ చేయాలంటే అప్పు, ఇదిగో అద్దెకు ఇవ్వాలంటే అప్పు, అడ్వాన్సులు కట్టాలంటే అప్పు, హాస్పిటల్కి వెళ్ళాలంటే అప్పు, అబ్బో ఎన్నో అప్పులు. ఓ ప్రక్కన మనం మాట్లాడుకుంటున్న విషయము, ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని అంటూ ఉన్నప్పుడు, వై గాడ్ అలౌస్ అస్ టు గో ఇన్ టు ద డెట్స్? మన దేవుడు విస్తారమునకు దేవుడిగా పిలువబడుతున్నప్పటికీ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు నేను ఇంకా అప్పులు ఉండడానికి గల కారణం ఏంటి? నాదైతే ఒక రూపాయి పోయినా పర్లేదు, అప్పు తీసుకొచ్చానండి, వడ్డీకి తీసుకొచ్చానండి, పక్కోడి దగ్గర చేబోతులకు తెచ్చుకున్నానండి. సమ్టైమ్స్ యు మే హ్యావ్ టు లూజ్ ద ఓన్లీ హోప్ దట్ యు మే హ్యావ్. ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఏకైక హోప్ ఏంటో తెలుసా? నా చేతిలో గొడ్డలి, అది కూడా నీళ్ళలో పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అది నాది కూడా కాదు, పక్క వాడి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర కూడా ఒక చిట్ట చివరి హోప్ నీ దగ్గరే ఉన్నది. ఇదొక్కటి వాడుకుందాం అనుకునే లోపు అది కూడా కోల్పోయినటువంటి సందర్భాలు లేవా? ఈరోజు నీ ఎంతో మంది యవ్వనస్తులు ఇంటర్వ్యూకి వెళుతున్నారు, అన్నా ఇదే చిట్ట చివరి ఇంటర్వ్యూ అన్నా, ఇదే చిట్ట చివరి ఆఫీస్ అన్నా అని అని అంటూ ఉన్నావు, ఇదే చిట్ట చివరి అవకాశంగా భావిస్తున్నాను, వెళుతున్నాను అని అంటున్నావు. కానీ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు సంతోషంగా రాక, రెండు భుజాలు క్రిందకు వంగిపోయి తల నేలకు చూస్తున్నటువంటి చూపులు ఎంతమంది చూడట్లేదు? ఓ ప్రక్కనేమో నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడేమో విస్తారమునకు కర్తగా కనపడుతున్నాడు, ద గాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ గా కనపడుతున్నప్పుడు, వై స్టిల్ వీఆర్ సఫరింగ్ విత్ ద మనీ? Why still we are suffering with the diseases? Why still we are suffering with the lack of peace in our hearts? ఓ ప్రక్కన నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇదిగో విశాలతకు కర్త అని పిలుస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా మనం అప్పులో బాధలో పడిపోతున్నాం చూడండి. హల్లెలూయా. నేను ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాను. నిజంగానే ప్రతి ఒక్కరు కూడా మొన్నటికి మొన్న ఒక వ్యక్తి బైక్ కొన్నాడు, అప్పు చేసే కొన్నాడు. ఒక వ్యక్తి ఇల్లు కొన్నాడు, అప్పు చేసే కొన్నాడు. ఒక వ్యక్తి హాస్పిటల్కి తన భార్యను తీసుకుని వెళ్ళాలి, అప్పు చేసే భార్య, అదిగో ఆ యొక్క హాస్పిటల్కి డబ్బులు కడతా ఉన్నాము. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలనుకున్నప్పుడు అప్పు చేసే కడుతున్నాము. అయ్యో ఐ హావ్ బారోడ్ సో మచ్, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, తరగట్లేదు కానీ అప్పు పెరుగుతానే వెళుతా ఉంది. బట్ ఓ ప్రక్కనేమో నేను మాట్లాడుకుంటా ఉంది, నా దేవుడు ఇరుకునకు దేవుడు కాదు, విశాలతకు దేవుడు అని ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా, వై స్టిల్ ఐఎమ్ ల్యాక్ ఆఫ్ మనీ? ఎందుకు నా జీవితంలో అనారోగ్యం? ఎందుకు మా జీవితాల్లో అప్పులు బాధ? వాడు బాధపడుతున్నాడు, అయ్యో నా దగ్గర ఉన్నటువంటి చిట్ట చివరి హోప్ అంతా పోయింది, చిట్ట చివరి ఆ యొక్క కొట్టాలనుకున్నటువంటి గొడ్డలు పని, అందరు మిగతా వాళ్ళందరూ గొడ్డలతో కొడతా ఉంటే నేను మాత్రం ఖాళీగా కూర్చున్నాను, అయ్యో అని వాడు బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు గుడ్ న్యూస్ చెప్పనా? హల్లెలూయా. యు మే లూజ్ యువర్ లాస్ట్ హోప్ బట్ గాడ్ నాట్. హల్లెలూయా. నీ చిట్ట చివరి హోప్ను కోల్పోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఆ యొక్క చిట్ట చివరి హోప్ను లాస్ చేయడు. హల్లెలూయా. ఆ గొడ్డలి తను పోగొట్టుకున్నాడేమో కానీ దేవుడు మాత్రం ఆ గొడ్డలిని అతనికి కనపడకుండా చేయలేదు. ఈరోజున ఏ చిట్ట చివరి అవకాశం ఇది నాది అనుకుని రేపో మాపో 10వ తారీఖు 11వ తారీఖు ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకున్నావు, కానీ ఈరోజు ఇదే నా చిట్ట చివరి అవకాశం అని అనుకుంటున్నావు, అది నీవనుకుంటున్నావు. హల్లెలూయా. ఈ ఉద్యోగం రాకపోతే, ఇంటర్వ్యూ రాకపోతే నా జీవితం లేదని నువ్వు బాధపడుతున్నావేమి ఈ రోజున? కాదు, అది నీవు పెట్టుకున్నటువంటి సమయము,
అది నీవు పెట్టుకున్నటువంటి గుర్తు. హల్లెలూయా. ఆ వ్యక్తి నా గొడ్డలి పోయింది, నా గొడ్డలి పోయింది, నా గొడ్డలి పోయింది అని బాధపడుతున్నాడు, కానీ దేవుడు దాన్ని కనపడకుండా ఉంచలేదు. ఆ వ్యక్తి కోల్పోయినట్టుగా దేవుడు దాన్ని మరుగుపరచలేదు. హల్లెలూయా. నా దేవుడు నీ యొక్క అవసరత కాదు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా మార్గములు నీ మార్గములు వంటివి కావు, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కావు. ఆకాశానికిను భూమికిను ఎంత వ్యత్యాసం ఉన్నదో, నా మార్గములకును మీ మార్గములకును మీ ఆలోచనలకును నా ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉన్నదో అనే వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు. నీ ఒక ప్రక్కన ఏమో ఇదిగో అప్పు తెచ్చాను, ఇదిగో ఒకదాంతో ఒకటి తీసుకొచ్చాను, బాధపడుతున్నావు, కానీ ఈ క్రమంలో ఒక విషయం జ్ఞాపకం చేయాలని మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నా. ఆ ప్రవక్తలో ఉన్నటువంటి శిష్యుడు ప్రార్థనా పరుడే కదా. ప్రవక్తలో ఉన్నటువంటి శిష్యుడు ఎవరి పని కొరకు వెళ్తున్నాడు? దేవుని పని కొరకే వెళ్తున్నాడు. మనలో కూడా చాలా మందికి జ్ఞాపకం వచ్చేటువంటి విషయం ఏంటి తెలుసా? ఏ నేను ప్రార్థన చేయట్లేదా, ఏ నేను ఉపవాసం ఉండట్లేదా, ఏ నేను దేవునిలో బలపడట్లేదా, ఎందుకు నా కుటుంబానికి అప్పుల బాధలు, ఎందుకు నా కుటుంబానికి ఎందుకు ఈ యొక్క రోగాలు, ఎందుకు నా కుటుంబానికి నీ శ్రమలు అని అనుకుంటా ఉన్నావంటే నేను ఒక విషయం చెప్పాలని ఇష్టపడుతున్నా. ప్రార్థించేటువంటి వారికే శ్రమలు ఎక్కువ. ఎప్పుడు ప్రార్థన చేయలేదు, అసలు ఎప్పుడు దేవునికి సన్నిధికి రావు, క్రిస్మస్కో ఈస్టర్కో ఎప్పుడో ఒక ఆదివారానికో వచ్చి దేవుని కలిసి వెళ్ళేటువంటి వాడిని సాతాను డిస్టర్బ్ చేయడు. మరలా చెప్తా ఉన్నా, నీవు ప్రార్థనా పరుడు కాబట్టే, నీవు దేవునితో పాటు అతకబడి ఉన్నావు కాబట్టే, నీ కుటుంబంలో దేవుడు నిలువై ఉన్నాడు కాబట్టే నీకు శ్రమలు. ఏ అన్నా ఇక మీద నేను ప్రార్థన చేయకుండా ఉండాలనుకుంటున్నానంటే నువ్వు నేరుగా ఎడకెళ్ళిపోతావు తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావు, అక్కడికి వెళ్ళిపోతావు. మరి ఈ శ్రమల్లో నేనేం చేయాలి? ఎస్, ఆ ట్రయల్స్ విల్ మేక్ యూ ఎంకరేజ్డ్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు వచ్చేటువంటి శ్రమలు నిన్ను స్ట్రాంగర్గా నిలబడతాయి. ఎస్, ద ట్రయల్స్ విల్ మేక్ యూ అ స్ట్రాంగర్ పర్సన్. నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్య కూడా నిన్ను ఒక దృఢమైనటువంటి వ్యక్తిగా నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఏ శ్రమలలో నేను ఎంకరేజ్ అవ్వటం ఏంటి? హల్లెలూయా. ప్రతి సమస్య కూడా నువ్వు వెళుతున్నప్పుడు ఆ సమస్య ఏదో ఒక రోజున మానిపోవటము, ఆ సమస్య వెనుక దేవుని యొక్క కృప ఉండటము, ఆ సమస్య ఎంత ఎంతో ప్రార్థన ఉండటం అనేటువంటిది నీ జీవితంలో రాను 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 ఏమవుతుంది కదా, ప్రతి సమస్య కూడా ఒక మెట్టు నిన్ను దేవునికి దగ్గరగా తీసుకుని వస్తుంది. ప్రతి సమస్య కూడా నిన్ను దేవునికి దగ్గరగా తీసుకుని వస్తుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ ఏదైనా ఒక సమస్య కనుక నేను దేవునికి దూరంగా నడిపిస్తా ఉన్నదని అంటే ఆ సమస్య దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, అది సాతాను దగ్గర నుంచి వచ్చింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎన్ని కుటుంబాలు లేవు శ్రమ వచ్చిందని దేవునికి దూరంగా వెళ్ళిపోవటం, ఎన్ని కుటుంబాలు లేవు శ్రమ వచ్చిందని ప్రార్థించకుండా ఉండటము, ఎన్ని కుటుంబాలు లేవు ప్రక్కకు వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు. నా ప్రియ సహోదరి సహోదరుడ, ఒకవేళ ఆ శ్రమను గనక తీసుకొచ్చింది సాతాను అయితే ఆ సాతాను శ్రమలలో నిన్ను దేవునికి దగ్గరగా తీసుకురాదు. మరి ఈ శ్రమ ఎక్కడి నుంచి వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది అని నేను ఆలోచిస్తున్నప్పుడు, ఒకవేళ ఆ శ్రమలలో నువ్వు మరెక్కువ ప్రార్థన చేస్తున్నట్లయితే, మరెక్కువ ఉపవాసం ఉంటున్నట్లయితే, మరెక్కువ వాక్యాన్ని చదువుతున్నట్లయితే, మరెక్కువగా దేవునిలో అతకబడుతున్నట్లయితే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ శ్రమ దేవుని దగ్గర నుంచి వచ్చిందన్న విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎస్, ద ట్రయల్స్ కెన్ మేక్ యూ అ స్ట్రాంగర్ పర్సన్. ఎస్, నీకు వచ్చేటువంటి శ్రమలు నిన్ను దృఢమైనటువంటి వ్యక్తిగా మార్చడం కొరకైనేమో నీకు వచ్చినటువంటి అనారోగ్యం, నీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, నీకు వచ్చినటువంటి శ్రమలు, నువ్వు వెళుతున్నటువంటి ఇరుకైనటువంటి పరిస్థితులు. హల్లెలూయా. నా దేవుడు ఒకనొక రోజున ప్రతి పరిస్థితిని మార్చగలడు. ప్రాబబుల్ ఆ యొక్క ఎదుగు ఆ యొక్క వ్యక్తి అనుకుంటున్నాడు ఇదే నా చిట్ట చివరి హోప్ అనుకున్నాడు, కానీ దేవుడైతే ఆ హోప్ను వదిలిపెట్టలేదండి. హల్లెలూయా. మూడోదిగా జ్ఞాపకం చేసినట్లయితే ఒక విషయం ఆలోచించండి, గొడ్డలి తోటి చెట్టును నరుకుతా ఉన్నాడు, గొడ్డలితో చెట్టును నరుకుతా ఉన్నాడు. ఆ చెట్టులో నరుగుతున్నప్పుడు గొడ్డలి ఎందుకు ఊడిపోయిందంటారు? నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ గొడ్డలి షార్ప్గా లేదేమో, ఆ గొడ్డలి
సాన పెట్టలేదేమో. ఒక విషయం నన్ను అడగనివ్వండి, షార్ప్గా ఉన్నటువంటి గొడ్డలి చెట్టు కొమ్మను కొడితే వెంటనే కొమ్మ తెగిపోతుందా? తెగిపోదా? తెగిపోతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తి గొడ్డలితోటి చెట్టును కొడతా ఉన్నాడు, ఆ గొడ్డలి బౌన్స్ బ్యాక్ అవుతా ఉంది. హల్లెలూయా. ఎంత గట్టిగా కొడుతున్నాడో ఆ చెట్టును అంతే గట్టిగా వెనక్కి తిరిగి వచ్చేస్తా ఉంది. ఎంత గట్టిగా కొడుతున్నాడో మరలా వెనక్కి తిరిగి వచ్చేస్తా ఉంది. ఆ రియాక్షన్ చూడండి, యాక్షన్కి ఇంకొక రియాక్షన్ ఏంటో తెలుసా? ఆ గొడ్డలితోటి ఆ యొక్క చెట్టును కొడతా ఉంటే ప్రాబబ్లీ ఆ యొక్క గొడ్డలి షార్ప్గా లేదు కాబట్టి ఆ యొక్క గొడ్డలి ఆ యొక్క పేటికి, ఇదిగో చూడండి, ఆ యొక్క చెట్టు నరకబడకపోవడము, గొడ్డలి యొక్క పదును లేదు కాబట్టి వెనక్కి రావటం అనేటువంటిది జరుగుతుంది, బౌన్స్ బ్యాక్ అవడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయంలో ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒకవేళ గనక ఆ యొక్క శిష్యుడు, ఇదిగో చూడండి, ఆ యొక్క గొడ్డల్ని సాన పెట్టినట్లయితే ఒకవేళ ఆ యొక్క గొడ్డలి ఊడిపోయేది కాదేమో, ఆ చేతిలో ఉన్నటువంటి పిడి ఊడిపోయేటువంటిది కాదేమో. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆ వ్యక్తి కష్టపడట్లేదంటే కష్టపడుతూ ఉన్నాడు. ఏ రీతిగా కష్టపడుతున్నాడు అంటే తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలి సాన పట్టడానికి కూడా అవకాశం లేనటువంటిగా కష్టపడుతున్నట్టుగా కనబడుతుంది. ఈరోజు నా వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా మన ఆత్మీయ జీవితానికి సాన పెట్టాలన్న విషయం నువ్వు ఎప్పుడన్నా గుర్తు పెట్టుకున్నావా? అదేంటి బ్రదర్ ఉదయాన్నే వెళ్తానండి 5 గంటలకే, సాయంత్రం 9 గంటలకి కానీ ఇంటికి రాను, ఎంతో కష్టపడతానండి, అయినప్పటికీ కూడా చేతిలో చిల్లి గవ్వ మిగలట్లేదండి, ఎందుకు మిగులుతుంది? నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే ఆ 9 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు వాక్యాన్ని చదవడమో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమో. హల్లెలూయా. చేసి ఉన్నట్లయితే ఒకవేళ నువ్వు వేసేటువంటి ప్రతి రూపాయి ఆ కాసు ఆ సంచిలో నిలిచేది. ఈరోజున ఎన్ని కుటుంబాలు లేవు, కష్టపడుతున్నావు. నువ్వు ఏ రీతిగా కష్టపడుతున్నావు అంటే దేవునికి కూడా సమయం ఇవ్వలేనంతగా, దేవుని కూడా నువ్వు ఆరాధించలేనంతగా, దేవునికి కూడా ఒక 5 నిమిషాలు నీ హృదయంలో స్థానం ఇవ్వలేనంతగా నువ్వు కష్టపడుతున్నావు. తప్పు లేదు కష్టపడడంలో, కానీ సాన పెట్టాలిగా. గొడ్డలిని సాన పెట్టకపోతే 1-2 దెబ్బలకే గొడ్డలి ఆ పిడిలో నుంచి ఊడిపోతుందన్నటువంటి సత్యం అందరికీ తెలుసు కదా. ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కష్టపడుతున్నావు కానీ చిల్లిగా నీ సంచలో మిగలట్లేదు. కష్టపడుతూ ఉన్నావు, ప్రతిరోజు ప్రతి మాసము కూడా అప్పులు చేసుకుని బ్రతుకుతూ ఉన్నావు. కష్టపడుతూ ఉన్నావు నీ బిడ్డల కొరకు, కానీ ప్రతిరోజు నీ బిడ్డల కొరకు అప్పు చేయాల్సి వస్తావు. ఎందుకో తెలుసా? నువ్వు సాన పెట్టట్లేదు నీ యొక్క ఆత్మీయ జీవితం. నువ్వు దేవునితో గడపట్లేదేమో, దేవునికి ఒక సమయాన్ని నువ్వు కేటాయించట్లేదేమో. నువ్వు బిజీగా ఉండడం మంచిదే, ఉద్యోగాలు ఉండడం మంచిదే, వ్యాపారాలు చేయడం మంచిదే, కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వు బిజీ అవుతూ ఉన్నావు కానీ దేవునిని కూడా దేవునితో గడపలేనంత బిజీగా మాత్రం ఉండడానికి వీలు లేదు సుమా. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నావేమో నువ్వు ఈరోజున, దేవునికి అవకాశం ఇవ్వలేక, దేవుని కొరకు మోకరించలేక, కుటుంబం కొరకు, నీ కొరకు, నీ వ్యాధి కొరకు, నీకున్నటువంటి సమస్యల కొరకు మోకరించి ప్రార్థించలేనంత బిజీని అయిపోయావని అంటే హలో, ఇక సాన పెట్టుకున్నటువంటి సమయం ఎక్కడ దొరుకుతుంది? ఏ పని చేసినా వెనక్కి తిరిగి రావటమే, ఎంత కష్టపడినా బౌన్స్ బ్యాక్ అవటమే. అందుకని ఎక్కిన మెట్లు ఎక్కకుండా ఎక్కుతానే ఉన్నావు, అందుకని వెనక్కి తిరిగి వచ్చేస్తున్నావు ఇంటర్వ్యూల్లో. ప్రతి మెట్టు ఎక్కుతున్న అప్పులకు ఈ బ్యాంకు కాకపోతే ఆ బ్యాంకు కాకపోతే ఇంకో బ్యాంకు మళ్ళీ రిజెక్ట్ అని వచ్చేస్తున్నా. ఎందుకో తెలుసా? నువ్వు సాన పెట్టాల్సిన సమయంలో సాన పెట్టకు, దేవునిలో గడపాల్సినటువంటి సమయంలో గడపక. కష్టపడుతున్నావు, రెక్కాడుతున్నావు, చెమటలు గారుస్తున్నావు, హల్లెలూయా, కానీ నీ చేతిలో చిల్లి గవ్వ మిగిలిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ షార్పనింగ్ యువర్ యాక్స్. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు సాన పెట్టట్లేదేమో. ఆ వ్యక్తి కూడా చూడండి, కష్టపడుతున్నాను అనుకున్నాడు, చేతిలో గొడ్డలతో దబిదబిని బాధతా ఉన్నాడు తప్ప, అయ్యో ఈ గొడ్డలి షార్ప్గా ఉందా అని చూసుకోవాలా, ఈ గొడ్డలి నునుపుగా ఉందో లేదో చూసుకోవాలా. కొడతానే ఉన్నాడు, ఏదో ఒక సమయంలో పిడికిల్లో నుండి ఆ గొడ్డలి జారి కింద పడిపోయింది. అవును, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అది ప్రాముఖ్యమైన విషయం కాదు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన కాపు కాయని ఎడల కావలి కాయ అనే ఒక ప్రయాస వ్యర్థమో, ఇల్లు కట్టు అనే ఒక ప్రయాస వ్యర్థమో. దేవుని యొక్క వాక్యం ఇంకా మరలా జ్ఞాపకం చేస్తుంది ఏమని తెలుసా? నిశ్చయముగా నీవు నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడైతే తెలుసా,
నీ మధ్య నీ కుటుంబంలో మీ మధ్య దేవుని యొక్క సహవాసం ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎక్కడైతే ఏ కుటుంబాలను అయితే దేవుడు ఇన్వాల్వ్ అయి ఉంటాడో, ఏ బిజినెస్లో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉంటాడో, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించేటువంటి దేవుడు, ఎక్స్పాండ్ చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. చివరగా ఈ మాట చూడండి, ఎప్పుడైతే నీళ్ళలో పడిపోయిందో తను ఏం చేశాడు తెలుసా? అప్పుడు జ్ఞాపకం వచ్చాడు దైవజనుడు. అయ్యో, దైవజనుడు పిలిచాను తప్ప ఆయన సహాయం నేను తీసుకోలేదు అనుకున్నాడు. అయ్యా, నా చేతిలో ఉన్న చిట్ట చివరి హోప్ పోయిందయ్యా, అయ్యా నా చేతిలో ఉన్న గొడ్డలు నీళ్ళలో పడిపోయిందయ్యా, పోతే పోనీ అది నాదైతే పర్లేదు కానీ నేను అరువు తెచ్చుకున్నాను, నేను నా ముఖం వాడికి ఎలా చూపించాలి? హల్లెలూయా. అయ్యో, నువ్వు నీ వల్ల కానప్పుడు నా గొడ్డలు ఎందుకు తీసుకెళ్లావని వాడు అడిగినప్పుడు నేను వాడి మొహాన్ని ఎలా చూపించాలి? ఇప్పటికే నేను మీ కుటుంబంలో పనిచేస్తున్నా, నేను ఈ గొడ్డలు కొండని డబుల్ హ్యాండ్ నుంచి వస్తాయేనయ్యా అని ఆ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్ళి వాడు బ్రతిమలాడుతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి ఒకసారి 5వ వచనం, ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది అరువు తెచ్చినదని మొర్ర పెట్టను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడెను అని అడిగాడంట. హల్లెలూయా. వాడు వెళ్ళి ఆ యొక్క దైవజనుడిని అడిగాడు, అయ్యా నా గొడ్డలు పడిపోయింది ప్రభువా, నీవే కాపాడాలి మహాప్రభో అని కాలు మీద పడ్డప్పుడు ఆ దైవజనుడు అడిగాడు, అది ఎక్కడ పడిపోయింది చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో కూడా ఇదే ప్రశ్న వేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు ఎక్కడ పడిపోయావో తెలుసా? హలో, నువ్వు ఎక్కడ పడిపోయావు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడు నిన్ను అడుగుతుంది నిన్ను సిగ్గుపరచడానికి కాదు, నువ్వే స్థితిలో పడిపోయావో నీకు కలగజేయడానికి, కనపరచడానికి. ఆదాము ప్రతి సాయంకాలం పూట ఆడుకుంటూ ఆడుకుంటూ దేవుడు కనపడగానే వచ్చేటువంటి వాడు ఆ రోజు ఆదాము రాలా. ఇదేంటి, ఆదాం ఎక్కడున్నాడు అని ఆదామా ఆదామా అని దేవుడు చల్లపూట సమయంలో ఆదామును ఎత్తుకుంటూ వచ్చాడు, చెట్టు వెనక దాక్కున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఆదామును అడుగుతా ఉంటే ఆదాం అన్నాడు, అయ్యా నీకు భయపడి నేను చెట్టు వెనక దాక్కున్నాను, పాపం చేశాను ప్రభు. హల్లెలూయా. అప్పటి వరకు భయము అనేటువంటి పదము ఆది కాండంలో రాయలేదు కదా. ఎప్పుడు వచ్చిందా భయము? పాపం చేసినప్పుడు వచ్చింది. ఆదామును దేవుడు అడిగింది ఆదాము ఎక్కడున్నాడో తెలియడానికి కాదు, ఆదాముకు తెలియపరచడానికి. ఈరోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడేమో 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మానలేకపోతున్నావు ఆ తాగుడు, మానలేకపోతున్నావు ఆ యొక్క ఇదిగో చూచేటువంటి చూపులు, మానలేకపోతున్నావు ఆ యొక్క సిగరెట్స్, మానలేకపోతున్నావు ఆ యొక్క బూతి మాటలు, మానలేకపోతున్నావు నీ శరీరాన్ని హింసించేటువంటి బాధలు, చూడకుండా ఉండలేకపోతున్నావు ఆ సినిమాలను, చూడకుండా ఉండలేకపోతున్నావు ఆ పాడు విషయాలను, వినకుండా ఉండలేకపోతున్నావు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు కాదు, ఎన్నో సంవత్సరాలుగా. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, దేవుడు నిన్ను అడుగుతున్నది నిన్ను సిగ్గుపరచడానికి కాదు. ఎస్, గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ టు షో యూ వేర్ యు ఆర్ సింకింగ్, నువ్వు ఎక్కడ పడిపోయావు అనేటువంటిది చూపించి నిన్ను సిగ్గుపరచడానికి కాదు, కానీ పడిపోయిన స్థలంలో నుండి దేవుడు నిన్ను లేపాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. గాడ్ నెవర్ పుట్ యూ అండర్ షేమ్ ఎట్ ఆల్. In fact, God raises your head up above all the things in this world. దేవుడు నీ యొక్క తలను దించుకునేటువంటి వాడిగా కాదు, కానీ నీ తలను ఎత్తేటువంటి వాడిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు వాక్యాన్ని ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ రోజున ఇదిగో ఎలీషా యొక్క శిష్యుడిని అడిగినప్పుడు నేరుగా ఆ శిష్యుడు చూపించాడు. ఈరోజున దేవుడు నేను ఇదే ప్రశ్న అడిగినప్పుడు నువ్వు చూపించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు తెలుసా? నువ్వేమి కోల్పోయావో నీకు తెలుసా? ఏ స్థలంలో పడిపోయావో తెలుసా? ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయం మరలా జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. గొడ్డల యొక్క పిడి ఎందుకు పడిపోయిందో తెలుసా? కిందకి ఆ చెక్కకి ఆ గొడ్డలికి ఉన్నటువంటి కనెక్షన్ ఊడిపోయింది కాబట్టి నీళ్ళలో పడిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క దైవజనుడు ఎక్కడ పడిపోయిందో చూపించు అన్నాడో, ఆ యొక్క వ్యక్తి పడిపోయిన స్థలాన్ని చూపించగానే ప్రక్కన ఉన్నటువంటి కొమ్మలో నుండి ఒక కొమ్మను విరిచి నీళ్ళలో వేయగానే, హల్లెలూయా, ఆ గొడ్డలు ఎక్కడ పడిపోయిందో తెలుసా? అట్టడుగునకు వెళ్ళిపోయింది. ఐరన్ ఇనుముతో చేయబడినటువంటి గొడ్డలు ఎలా ఉంటుంది? నీళ్ళలో తేలతా ఉంటుందా? మునిగిపోతుందా? మునిగిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? అట్టడుగు ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కనీసం లోపలికి వెళ్ళి డీప్ డైవ్ చేస్తే తప్ప ఆ యొక్క గొడ్డలను తీసుకురాలేమో. హల్లెలూయా.
ఎందుకు నీళ్ళలో పడిపోయిందో తెలుసా? మొదటగా అది షార్ప్గా లేదు, రెండవది ఆ కర్రకు ఆ యొక్క గొడ్డలు ఇనుముకున్నటువంటి కనెక్షన్ పోయింది. హల్లెలూయా. ఎస్, నువ్వెందుకు మునిగిపోతావో తెలుసా? ఎందుకు పాపంలో పడిపోతావో తెలుసా? ఎందుకు నీ ఉన్న స్థితిలో నువ్వు మునిగిపోయేటువంటి అనుభవం వస్తుందో తెలుసా? బికాజ్ యూ లాస్ట్ యువర్ కనెక్షన్. సంబడీ సే కనెక్షన్. హల్లెలూయా. బికాజ్ యూ మైట్ హావ్ లాస్ట్ యువర్ కనెక్షన్ విత్ ద లార్డ్. దేవునితో ఉన్నటువంటి సంబంధం పోయింది కాబట్టి నువ్వు మునిగిపోతున్నావేమో ఈ రోజున. బట్ గాడ్ ఈస్ గివింగ్ యూ అన్ ఆప్షన్ టుడే. డూ యూ నో వేర్ యు ఆర్ ఫాలెన్? నువ్వు ఎక్కడ పడిపోయావు నీకు తెలుసా? నువ్వు ఏ అనుభవంలో పడిపోయావు తెలుసా? ఏ పాపంలో మునిగిపోతున్నావో తెలుసా? ఏ స్థితిలో నువ్వు పైకి లేక డ్రౌనింగ్ అయిపోతున్నావో తెలుసా? అట్టడుగు ప్రాంతానికి వెళ్ళిపోయావో తెలుసా? టుడే ఈజ్ యువర్ డే, మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఇఫ్ యూ లాస్ట్ యువర్ కనెక్షన్ విత్ ద లార్డ్, ఇన్ కేస్ ఇఫ్ యూ లాస్ట్ యువర్ ప్రేయర్ లైఫ్ విత్ ద లార్డ్, ఇన్ కేస్ ఇఫ్ యూ లాస్ట్ ద గుడ్ టైమ్ దట్ యూ హ్యావ్ స్పెండ్ విత్ ద లార్డ్, టుడే ఇస్ యువర్ డే దట్ యూ హ్యావ్ టు రిపెంట్ యువర్ సెల్ఫ్ అండ్ టర్న్ టువర్డ్స్ ద లార్డ్ ఆఫ్ ఆల్మైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. If you cannot find out where you have fallen, నువ్వు ఎక్కడ మునిగిపోయావో, ఎక్కడ మునిగిపోయే పరిస్థితి వచ్చిందో, ఈ రోజున దేవుడు నీకు వచ్చిన అవకాశం పడితే నువ్వు ఎక్కడ పడిపోయావో నువ్వు గుర్తించలేనటువంటి స్థితిలో నువ్వు పైకి లేవలేవో. బీ హానెస్ట్ బై యువర్ సెల్ఫ్. నీకు నీవు నిజాయితీగా దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీవు తెలుసుకుంటున్నావు నువ్వు ఎక్కడ పడిపోయావో. ఎంత గొప్ప సంఘటన చూడండి. సైన్స్కు కూడా అందనటువంటి ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు. కొమ్మ విరిచాడు, ఆ కొమ్మ నీళ్ళల్లో వేయగానే గురుత్వాకర్షణ శక్తి, ఏమంటారు చెప్పండి, గ్రావిటేషనల్ ఫోర్స్, ఇట్ వర్క్డ్ బియాండ్ ద సైన్స్. సైన్స్ కన్నా వ్యత్యాసంగా జరగబడినటువంటి కార్యం అక్కడ. దేవుడికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా? లేదు. అసలు కొమ్మ వేయటం ఏంటి? నీళ్ళలో నుండి గొడ్డలు పైకి రావటం ఏంటి? కొమ్మ క్రీస్తుకు సూచన. ఆ కొమ్మలో జీవం ఉన్నది. అవును, వి లాస్ట్ కనెక్షన్ బై అవర్ సిన్స్. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు నిన్న పాపము ద్వారా పుట్టబడినటువంటి వారు. బట్ గాడ్ హ్యాస్ మేడ్ ఎ కనెక్షన్ ఇన్ ద క్రాస్ ఆఫ్ కల్వరి. దేవుడు ఆ యొక్క కల్వరి సిలువలో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క కనెక్షన్ని తిరిగి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం నన్ను అడగనివ్వండి, ఒక ఉదాహరణ. ఫ్లైట్లో మీరు ఎక్కారు కదా, చాలామంది ఎక్కే ఉంటాం. ఫ్లైట్లో ఎక్కుతున్నప్పుడు ఆ విమానము, విమానానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందా ఉండదా? మరి ఎందుకు గాలిలో తేలుతూ ఉంటుంది చెప్పండి ఒకసారి. విమానము గాలిలో ఎందుకు తేలుతూ ఉంటుంది? విమానానికి గురుత్వాకర్షణ శక్తి లేదా? గురుత్వాకర్షణ శక్తి అంటే గాలిలో ఏ పదార్థాన్ని అన్న విశ్లేషణ అది భూమి మీదకి చేరాల్సిందే కదా. అది భూమికి ఉన్నటువంటి అయస్కాంతపు శక్తి. మరి విమానం గాల్లో ఎలా ఎగురుతుంది? విమానానికి గురుత్వాకర్షణ శక్తి లేదా? అంటే ఉన్నది, కానీ విమానంలో ఉన్నటువంటి శక్తి భూమిని అట్రాక్ట్ చేయకుండా ఆపుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఒక విషయం జ్ఞాపకం చేసుకో, విమానంలో ఉన్నటువంటి శక్తి భూమిలో పడిపోకుండా, భూమికి చేరకుండా ఆపివేస్తా ఉన్నదంటే ఈ రోజున నీలో ఉన్నటువంటి శక్తి నిన్ను మునిగిపోకుండా ఆపలేదా? నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి నువ్వు ఏ పాపంలో పడిపోతున్నావో ఆ పాపంలో మునిగిపోకుండా నిన్ను ఆపలేదా? ఒక విమానము గాల్లో ఎగరడానికి కావలసినటువంటి పరిస్థితులు ఎలాగైతే ఆ శక్తి ద్వారా, అద్వితీయమైనటువంటి శక్తి ద్వారా ఎదగబడతా ఉందో, ఎగరబడతా ఉందో, ఈ రోజున నిన్ను నన్ను పాపంలో పడకుండా ఒక శక్తి ఆపగలదు. ఆ శక్తే పరిశుద్ధాత్మ దినక శక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఎస్, వి నీడ్ టు సీక్ దట్ పవర్. మనం ఆ శక్తి కొరకు ప్రాకులాడాలి. ఎప్పుడైతే ఆ యొక్క చెక్కను నీళ్ళలో వేయడం జరిగిందో దేవుడు సైన్స్కి అగేనెస్ట్గా ముందుకు వెళుతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇది మనుషులకైతే అసాధ్యమండి. ఇనుము నీళ్ళలో తేలడం అసాధ్యం. అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? ఇట్ వాజ్ ఫ్లోటింగ్ ఆన్ ద రివర్ అని రాయబడి ఉంది. హల్లెలూయా. గొడ్డలు నీళ్ళలో తేలడం జరిగింది. ఎక్కడైనా చూసారా మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళగానే? ఇప్పుడే చూడండి, ఒక రూపాయి కాసి బకెట్లో వేయండి చాలు, పైకి లేపుతారా? మన వల్ల కాదు, మన వల్ల. ఎస్, మునిగిపోయిన నీవు లేగవటం కూడా నీ వల్ల కాదు. వి నీడ్ అ ఫోర్స్, వి నీడ్ అ పవర్ ఆఫ్ ద లార్డ్.
unless you have a connection with the lost Lord, you will not be raised up again. నువ్వు ఏ కనెక్షన్ అయితే కోల్పోయావో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కనెక్షన్ మరలా తిరిగి నువ్వు తెచ్చుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, మనము మనం చేసినటువంటి పాపాలను బట్టి మనం దేవునితో ఒక కనెక్షన్ కోల్పోయినప్పటికీ కూడా దేవుడు ఆ సిలువయందు మనకు ఒక కనెక్షన్ ఇచ్చాడు. ఇప్పటికైనా మారు మనసు పొందుతారా? This is your day to kneel down yourself. This is your day that you need to understand where you have fallen. This is your day to turn towards the Lord. This is your day that the God is going to make a miracles in your life. Attadugu pranthaniki vellipoyavemo munagabadi unnayaka nee valla kaadu paiki raavadam anukuntunnavemo kaadu 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 enduku munigipoyetandi paristhithundo telusa. Peter lost the connection with the Lord, hence he started to sink in the river. Kada Petru Kristu tonaatundi sambandhanu kolipoyadu, lokam vaipu chuchadu, munigipoyasagadu. Ventane tanu paiki lepindi evaro telusa, munigipokunda devudu aa chethini ichadu. Hallelujah, hallelujah. Ee roju nu aaradhisinatundi devudu the God of expansion. He will not let you sink down. He would always want you to rise up and stand strong in the presence of the Lord. Ninnu eppudu nee chethiki ichetundi devudu ninnu vistaramaina krupato aashirvadinchalani korukuntunnattu na Yesayya ninnu munigiponivvandi. Oka vela ganaki ee rojuna ee connection athe pogottukunnavo, ee durabhamana paapamlo padi devuniki neeku unnatundi sambandhanni kolipothunnavo, ee rojaina kannellu vidichi ee rojaina devuni vaippu tirigi ayyo నేను ఎక్కడ కోల్పోయానో అది నీకు చూపించాలనుకుంటున్నాను ప్రభు. దేవుడు నిన్ను సిగ్గుపరచడానికి కాదు నేను అడుగుతా ఉంది, నువ్వు ఎక్కడున్నావో నీకు కనపరిచి ఆ పడిపోయిన స్థితిలోంచి పైకి లేవనెత్తాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నారా? వాక్యాన్ని విన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, గొడ్డలని పైకి లేపినటువంటి దేవుడు పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తలేడా? గొడ్డలని లేపినటువంటి దేవుడు మునిగిపోయినటువంటి నీ బ్రతుకును పైకి లేవనెత్తలేడా? లేపుతాడు. ఎప్పుడైతే తెలుసా, నువ్వు దేవునితో ఒక కనెక్షన్ నువ్వు ఏర్పాటు చేసుకున్నప్పుడు. చెప్పండి ఒకసారి, కనెక్షన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నాతో పాటు చెప్తారా? గాడ్ విల్ ఎన్లార్జ్ మై లైఫ్ ఇఫ్ ఐ హ్యావ్ అ కనెక్షన్ విత్ ద లార్డ్. గాడ్ విల్ ఎన్లార్జ్ మై బిజినెస్ ఇఫ్ ఐ హ్యావ్ అ కనెక్షన్ విత్ ద లార్డ్. గాడ్ విల్ ఎన్లార్జ్ మై హెల్త్ కండిషన్స్ ఇఫ్ ఐ హ్యావ్ అ కనెక్షన్ విత్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని విన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎన్లార్జ్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎస్, ఐ ప్రే దట్ గాడ్ విల్ ఎన్లార్జ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ విత్ హిస్ హోలీ బ్లెస్సింగ్స్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.